Hi friends, welcome back to our channel. Iroju homemade pani puri ela chalo chuddam. Nen cheppin measurements to cheste perfect street style pani puri intloni chesukochu. Munduga oka bowl lo 1 cup bombay rava teesukovali. Andulo 2 tablespoons maida ni add cheskovali. Andulo koddiga salt and baking soda add chesukoni baga mix chesukovali. Ila okasari mix chesin tarvata indulo koddi koddiga water add chesukuntu soft dough laga chesukovali. Pindi mari palchaga kaakunda mari gattiga kaakunda soft dough laga undali. ఒకవేళ మీకు పిండి గట్టిగా అయినట్టుంటే దాంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. అదే పిండి మీకు లూజ్ అయితే అందులో 1 టేబుల్ స్పూన్ మైదాని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోండి. దీన్ని మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా నేను చూపించే విధంగా సాఫ్ట్ డో లాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ ముద్దని ఒక 15 మినిట్స్ పాటు వెట్ క్లాత్ పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక జార్ తీసుకొని అందులో 1 కప్ పుదీనా అండ్ 1 కప్ కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 2 పచ్చిమిరపకాయలు 1 అల్లం ముక్కని యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా మొత్తం ఫైన్ పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 కప్స్ వాటర్ యాడ్ చేసి బాగా చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ చాట్ మసాలా, ధనియాల పొడి, 1 స్పూన్ కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 నిమ్మకాయని కట్ చేసుకొని అందులోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పానీపూరిలో పాణి అయిపోయింది. దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు కర్రీ ప్రాసెస్లోకి వెళ్దాం. ఇప్పుడు 3 పొటాటోస్ తీసుకుని వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ చేసుకున్న పొటాటో ముక్కల్ని అన్నిటినీ మెత్తగా స్మాష్ చేసుకోవాలి. చూపించే విధంగా అన్ని ముక్కల్ని మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఇలా స్మాష్ చేసి పెట్టుకున్న ముక్కల్లో 1 స్పూన్ మిరియాల పొడి, 1 స్పూన్ ధనియాల పొడి అండ్ 1 స్పూన్ చిల్లీ పౌడర్ అండ్ మీకు తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే
చాట్ మసాలా కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక పాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో ఆనియన్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక అందులోకి మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న ఆలు మిక్స్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం బాగా ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు పొయ్యి కూడా రెడీ అయిపోయింది. ఒక 15 మినిట్స్ తర్వాత మనం పిండి ముద్దని తీసుకొని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ముద్దను తీసుకొని ఇంకో ముద్దపై మళ్ళీ వెట్ క్లాత్ పెట్టేసి పక్కన పెట్టుకోవాలి. కింద కొంచెం పిండిని చల్లుకొని ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న ముద్దని చపాతీలాగా చేసుకోవాలి. మీకు చూపించినంత మందంలో చపాతీలాగా చేసుకోవాలి. ఇప్పుడు మీ దగ్గర ఉన్న చిన్న గ్లాస్ లేదా బౌల్ని తీసుకొని సర్కిల్స్ లాగా కట్ చేసుకోవాలి. ఇలా అన్ని సర్కిల్స్ కట్ చేసుకున్న తర్వాత మిగిలిన పిండిని తీసుకొని మళ్ళీ చపాతీలాగా చేసుకొని సర్కిల్స్ కట్ చేసుకోవాలి. చేసుకున్న పూరీస్ని అన్నింటినీ ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా అన్ని పూరీల్ని ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత దీనిపై ఒక వెట్ క్లాత్ని పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని మీడియం హీట్లోనే పూరీస్ని అన్నింటినీ ఫ్రై చేసుకోవాలి. ఒక్కొక్కటి వేసుకుంటూ అన్ని పూరీల్ని ఫ్రై చేసుకోవాలి.
ఈ పూరిటినన్నిటిని మీడియం ఫ్లేమ్ మీదే ఫ్రై చేసుకోవాలి. ఒకవేళ హై ఫ్లేమ్ మీద ఫ్రై చేస్తే ఆ పూరీలన్నీ మెత్తబడిపోతాయి. అదే లో ఫ్లేమ్ మీద చేస్తే పూరీలన్నీ ఉబ్బకుండా మెత్తగా ఉంటాయి. సో అన్ని పూరీల్ని మీడియం ఫ్లేమ్ మీదే ఫ్రై చేసుకోవాలి. ఈ పూరీలన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్ని పూరీలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మీకు చూపించే విధంగా పూరీలు ఫ్రై అవ్వాలి. ఇప్పుడు పానీపూరిలోకి పూరీస్ కూడా రెడీ అయిపోయాయి. అంతేనండి, ఎంతో ఈజీగా ఇంట్లోని పానీపూరి ఎలా చేసుకోవాలో చూసారు కదా. చూడండి పూరీలు ఎంత క్రిస్పీగా ఉన్నాయో. అందరికీ నచ్చే పానీపూరిని ఇప్పుడు మనం ఇంట్లోనే ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. నేను చెప్పిన మెజర్మెంట్స్తో పానీపూరి చేస్తే పర్ఫెక్ట్ స్ట్రీట్ స్టైల్ పానీపూరి ఇంట్లోనే చేసుకోవచ్చు. మీరు కూడా ఈ పానీపూరిని మీ ఇంట్లో ట్రై చేసి ఇలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.